महर्षुल तपस्सुकु संतोषिंचि ఈ భూమినంతటిని ఒక వ్యవస్థ చేయడం కోసమని పరమేశ్వరుడు తన కైలాస విభూతిని ఆ మానసరోవరం దగ్గర ఉన్నటువంటి కైలాస పర్వత రూపంలో తీసుకొచ్చి పెట్టాడు. ఇది అందుకే శివునికి ఏ వినతి చేయాలన్నప్పటికీ కూడా కైలాస పర్వతాన్ని చేరుకోవాల్సిందే. అటువంటి దివ్య భూమికైనటువంటి ఈ కైలాసం అంత తేలిగ్గా రాలేరు సుమా. అక్కడ శివాజ్ఞ లేనివాడు ఇక్కడికి రాలేడు. పైగా అహంకార పూర్తులకు ప్రవేశం జరగదు దివ్య భూమికిది. మహర్షులు గాని మహాత్ములు గాని దేవతలు గాని ఆ మహాకైలాసంలోకి వెళ్ళలేరు. వాళ్ళైనా శివుని ప్రార్థించాలంటే ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడ శివుడు లీలామయుడు కనుక తన దివ్యమంగళ విగ్రహములతో ఇక్కడ సంచరిస్తూ ఉంటాడు. శివుని యొక్క సర్వ అవతారములు సర్వలీలలు పరివారము కూడా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ దర్శించవచ్చు. అందుకే అందరూ ఇక్కడ వచ్చి ఆరాధన చేస్తారు. శివుడు విహరిస్తూ ఉంటాడు. అక్కడ రావణాసురుడికి కుమారస్వామి ఉదయించిన శరవణం కనబడిందిట. ఇది ఒకటి ఆశ్చర్యకరమైన విషయం. ఆ బంగారు రిల్లు పొద కనబడిందిట. శరవణం చూశాడు, ఆశ్చర్యచిత్తుని గమనిస్తున్నాడు. కానీ నిజానికి అతని భక్తి ఎవడి మీద లేదు, అంత దుర్మార్గుడు అహంకారి. మరి బ్రహ్మగారి మీద భక్తి అంటే వరాల కోసం అంతవరకు ఏదో ఉగ్గబట్టుకుని తపస్సు చేశాడు అంతే. అహంకారం వాడికి పూర్తిగా. ఇప్పుడు మొత్తానికి ఆ కనిపించే త్రిశూలంతో ఉన్నవాడు ఎలా ఉన్నాడు అంటే అతడు బహురూపధారి. ఏ రూపమైనా అందులో స్వామికి వాహనంగా ఉండేటప్పుడు వృషభ రూపంతో ఉన్నా ప్రమదగణాల్లో ప్రథమమైన ఆధిపత్యం వహించేటప్పుడు ఆయన వానర వదనంతో ఉంటాడట. రకరకాల వదనాలతో ఉన్నటువంటి మహాత్ములు అక్కడ ఉంటారు. ఆ వానర వదనంతో ఉన్నాడు. ఆ జుట్టును పైకి దువ్వి త్రిశూలం పట్టుకుని మరొక శివుడా అన్నట్టున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే నంది నందీశ్వర. ఆయన నందీశ్వరుడు. ఇక్కడ నంది అని ఒక మాట వేశాడు. ఎప్పుడూ ఆనందంగా ఉండే నందీశ్వరుట. అసలు ఆయన పేరే నంది అంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఎప్పుడు ఎందుకు ఆనందంగా ఉంటాడు? శివుణ్ణి చూస్తూ ఉంటాడు కనుక. నంది పనేమిటయ్యా అంటే ఎవరైనా గుళ్ళోకి వెళ్తే ఎవరొచ్చారా అని మన వైపు తిరగడు. ఆయన ఎటు చూస్తున్నాడో మనం అటు చూడాల్సిందే. ఆయన ఎప్పుడు శివుడి వైపే చూస్తాడు కనుక చుట్టూ ఎంతమంది ఉన్నా శివుడి వైపు చూసేవాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. అదే ఆయన యొక్క ఆనందం. ఇంకా పెద్దలు ఏం చెప్తారంటే నందీశ్వరుడు అంటే ధర్మస్వరూపుడు అని చెప్తారు. ధర్మం ఎప్పుడు భగవంతుణ్ణి చూస్తుంది, భగవంతుణ్ణి చూడాలి. ఎన్ని ధర్మాలు చేసినా ధర్మముల యొక్క లక్ష్యం భగవంతుడే. అందుకే ధర్మస్వరూపుడైన నందీశ్వరుడు శివునే చూస్తూ ఉంటాడు. ఆ నందిని చూడంది శివుణ్ణి చూడలేం, ధర్మం లేనిది దైవాన్ని చూడలేం. ఇది దీనిలో ఉన్నటువంటి సంకేతం. అందుకే శివాలయానికి వెళ్ళి నందికి ఎందుకు ముందు దండం పెట్టాలి అంటే ధర్మం లేనిది దైవం లేదు తెలుసుకోండి. ఎన్నో అధర్మాలు చేసి గుళ్ళు చుట్టూ తిరిగితే దేవుడు మొట్టుకాయలు ఎక్కువ పెడతాడే తప్ప నాకు మొక్కులు చెల్లించాడు కదా అని చల్లగొట్టాడు పాపాలని తెలుసుకోండి. ఇక్కడ ధర్మం ఉంటేనే దైవం, ఇది ప్రధానం. అందుకే నందీశ్వరుడు అడ్డుకున్నాడు ఇక్కడ. అప్పుడు ఆ దిగేట్ట పుష్పక విమానంలోంచి దిగి ఆ నందిని చూసి పకాలము నవ్వేట. నువ్వా నన్ను అడ్డేది, వికారమైన కోతిమోహం నువ్వును అన్నట్టే ఇది అన్నది. అనగానే చూడు, నేను నిన్ను చంపగలను కానీ నువ్వు చేసిన పాపాలకు ఎప్పుడో చచ్చావు అన్నట్ట. ఏం మాట చూడండి ఇక్కడ. ఈ మాట మామూలు విషయం కాదు. రావణాసుడు గుండె మీద తగిలిందండి ఈ మాట. నహంతవ్యో హతస్త్వం హి పూర్వమేవ స్వకర్మభి. ఇది పెద్ద రహస్యం. అంటే మనకి జాతకం ప్రకారంగా దీర్ఘాయు ఉన్నా చెప్తున్నాడు ఇక్కడ, జాతకం ప్రకారంగా దీర్ఘాయు ఉన్నా లేదా వరాల వల్ల దీర్ఘాయువు సంపాదించినా పాపాల వల్ల ఆయువు తరిగిపోతూ ఉంటుందిట. ఇది పెద్ద రహస్య విజ్ఞానం. ఇది పాపాల వల్ల ఆయువు తరిగిపోయే అవకాశం ఉంది. అందుకు పూర్వమేవ స్వకర్మభి, నువ్వు చేసిన పాపాల వల్ల ఇదివరకే చచ్చావు. అంటే నీ పాపాలను నిన్ను చంపుతాయి, మళ్ళీ నా శాపం ఎందుకు మళ్ళీ మధ్యలో? నా తపస్సు ఖర్చు చేసుకోవడం కానీ అవతల వాడిని శపించామంటే మన తపస్సు ఖర్చు అయిపోతుంది. అందుకు నిన్ను శపించి నా తపస్సు ఎందుకు ఖర్చు చేసుకోవడం? నీ పాపాలతో ముందే చచ్చావు కనుక నేను కొత్తగా నిన్ను ఇప్పుడు చంపక్కర్లేదు. నీ టైం వచ్చుతుంది అయిపోతాం. కానీ నువ్వు నన్ను కోతిమోహం అన్నావే, అలాంటి మహావానరాలు వచ్చి నీ చావుకు కారణమవుతాయి, జాగ్రత్త అని చెప్పాడు ఇక్కడ ఈ మాట. ఇది నందీశ్వరుడు ఇచ్చిన శాపం. అందుకే నన్ను శపించిన నంది ఇలా వచ్చాడా అని భయపడ్డాడు సుందరకాండలో. ఇప్పుడు తెలిస్తే కానీ అది అర్థం కాదు. అందుకు ఉత్తరకాండ తెలిస్తే కానీ రామాయణం అర్థం కాదు, సంపూర్ణం కాదు. ఇలా శపించేట వానర ముఖాల వాళ్ళ చేత దెబ్బతింటావు, జాగ్రత్త. అప్పుడు వెంటనే నీ శాపం ఒక లెక్క అన్నాడు. గర్వం బాగా ఉంది, బ్రహ్మ ఇచ్చిన వరం ఇది. అప్పుడు నేను రాలేని కైలాసం ఈ కైలాసాన్ని నా దగ్గరికి తీసుకుపోతాను అన్నాడు. ఇక్కడ నన్ను నా పుష్పక విమానాన్ని రానివ్వని కైలాసాన్ని నా లంకలోకి తీసుకుపోతాను అన్నాడు. నందీశ్వరుడు నవ్వుతున్నాడు, ఏం అహంకారం నాయనా, పరమేశ్వర నివాసాన్ని తీసుకుపోతావా అని చూస్తున్నాడు. సరే అహంకారం ముదిరిపోతే వాడు చావు వాడి తెచ్చుకుంటాడు.
వెంటనే నేను పర్వతాన్ని ఎత్తగలను, నా బలం ఏమనుకున్నావు, 20 చేతులు నాకు పుట్టుకే చూడు, ఎలాంటి అతిమానుషమైన పరాక్రమం ఉన్నది. అంతేకాదు అతి రాక్షసం కూడా, రాక్షసుల్లో కూడా ఎవరికీ నా అంత శక్తి లేదు. సహజంగానే బలవంతుణ్ణి, తపస్సు చేత మరీ బలవంతుణ్ణి, ఈ పర్వతం ఎత్తడం ఎంత అని వెంటనే ప్రయత్నించి 20 చేతులతో ఎత్తడానికి ప్రయత్నించట. వాడి వల్ల కాలేదు, కష్టపడుతున్నాడు. అది చూసి పరమేశ్వరుడు లాగా దాన్ని పైకెత్తి చేతులు కిందకు దూర్చి అలా కదిలించట. ఈ కదిలించినప్పుడు ఆ పైన కూర్చున్న పార్వతీదేవి కొద్దిగా ఉలికిపడింది తెలగా. అది చూశాడు పరమేశ్వరుడు. ఆయన అసలే స్థాను, ఆయన ఎవడు కదిలించగలడండి, స్థిరస్థాను ప్రభుర్ భీమ. ఆయన వెంటనే గమనించాడు ఎందువల్ల ఏం జరుగుతుందో. తన యొక్క కుడికాలి బొటన వేలను ఒక నొక్కు నొక్కెట్ట అక్కడంతే మొత్తం పర్వతం అంతా వాడి చేతుల మీద పడింది. ఇంకా కదపలేకపోయాడు, చిదిగిపోయింది మొత్తం, ఆ చేతులన్నీ చిదిగిపోయాయి. ఇంకా ఘాటిగా ఏడవడం మొదలుపెట్టేట. ఆ ఏడుపుకి మొత్తం అటు భువనంలో గగనంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయకంపితులై వాళ్ళు హాహాకారాలు చేసేట. ఏమైపోయింది, ఏమైపోయింది చూడండి. ఎవరైనా గట్టిగా భయపడి అరిస్తే 10 మంది అరుస్తారు, ఏం జరిగింది తెలియదు. అదంతే, ఆ అరుపు వినగానే వీళ్ళకి అరుపు వచ్చేది, అరుస్తుంది. ఇది యాక్షన్ అయితే అది రియాక్షన్, అలా ఉంటూ ఉంటాయి. ఇలా మొత్తానికి అందరూ ఒక్కసారి పెద్ద రావం చేసేట అరిచేట. అప్పుడు ఏం గతి, ఏం గతి అని ఏడుస్తున్నాడు. వెంటనే మంత్రులందరూ చూస్తున్నారు, అందుకు పనికొస్తారు వీళ్ళంతే. చుట్టూ బలగం ఉందని మురిసిపోయి మనం తీసుకుపోయి వీళ్ళందరూ నాకు ఉన్నారు అనుకుంటాం. వాళ్ళు దేనికి పనికొస్తారు అంటే ఏడుస్తున్నప్పుడు అయ్యో పాప అండానికి పనికొస్తారు, కానీ దేనికి పనికిరారు గుర్తుపెట్టుకోండి. అందుకే మన బలము మన బలగము కూడా అవసరమైన సమయంలో మనల్ని ఆదుకోవు. ఎప్పుడైనా పొరపాటున ధర్మం చేసి ఉంటే అది మాత్రమే ఆదుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఆదుకోదు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా, వాళ్ళని చూస్తూ ఏడుస్తున్నట్టుపడి నేను చేయాలని అన్నట్టు. ఇది ఏం చేస్తావు, ఎత్తుతానని సిద్ధపడ్డావుగా, చిదిగాయి. మాకనిపిస్తోంది తోషయస్వ మహాదేవ నీలకంఠం ఉమాపతిం తం మృతే శరణం నాణ్యం పశ్యామత్ర దశానన. ఆయన నీలకంఠుడు, ఉమాపతి దయామయుడు. ఆయన దగ్గర ఉన్న గొప్ప సుగుణం ఏంటంటే తప్పు చేస్తే శిక్షిస్తాడు, క్షమించమని శరణి వేడితే వెంటనే అనుగ్రహిస్తాడు. ఆయన ఆశుతోషుడు, వెంటనే తృప్తి చెంది అనుగ్రహిస్తాడు. ఆయనకున్న క్షమాగుణమే మనకు ధైర్యం ఇస్తున్నది. ఇప్పుడు ఆయన్ని మించిన దిక్కు లేదని మాకు తెలిసిన జ్ఞానంతో చెప్తున్నాం. ఇప్పుడు ఆయనే దిక్కు కనుక ఎవడి వల్ల నువ్వు ఈ బాధ అనుభవిస్తున్నావో ఆయన్నే శరణి వేడు. ఎందుకంటే ఆయన ఎవడిని శిక్షించదలుచుకున్నాడో వాణ్ణి ఏ ఒక్కడు రక్షించలేడు. అందుకు ఆయన శిక్షించిన వాడిని ఆయనే రక్షించాలి. ఆయన రక్షించాలి అంటే శరణాగతుడువు. అయ్యో అమ్మో అని ఏడవడం కాదు, శివ శివ అని ఏడువు. ఈ ఏడుపు అట్టి అంతే. కనుక బాధలో గుండెలు బోదుకు నేర్చే కంటే పరమేశ్వరా అని ఏడువు. ఆ ఏడుపు చాలా గొప్పదయ్యా, ఏడువన్నాడు. అతడు చేసిన గొప్ప పని ఏంటంటే ఇంకా పరమేశ్వరా సదాశివ శంకరా క్షమించు నువ్వు తప్ప అన్య శరణము లేదు, ఇలా వచ్చిందండి వాడికి శివభక్తి. అలా పుట్టింది వాడికి శివభక్తి. అప్పుడు అయ్యాడు శివభక్తుడు. అంత ఏడిస్తే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యేటవాడు. ముందు ఎలాగోలాగా ఏమైతేనే శివదర్శనాన్ని పొందాడు మహానుభావుడు. అంత ఏడిస్తే